हाय हेलो बागुन्नारा नेनु वेजिटेबल बिर्यानी चेस्तुन्नानु ना स्टैल एमनुकोवद्दु ना स्टैल एक्कुव मसाला लेकुंडा माइल्ड गा चेस्तुन्नानु कूर इवि क्यारेट बीन्स आलू आ मूडु लाइट गा उन्नायि कोंचेम कोंचेम अदि कोंचेम जीडिपप्पु ऑप्शनल अन्नमाट उंदि काबट्टि वेस्तुन्नानु लवंग पट्ट इलाची చెప్పాను కదా మైల్డ్ మసాలా ఒక ఉల్లిపాయ పచ్చిమిర్చి పొడుగ్గా కట్ చేసుకోవాలి పుదీనా కొత్తిమీర ఒక టమాటా బిర్యానీ రైస్ జీరా నెక్స్ట్ ఈ మసాలా ఇంతకంటే నేను ఏ మసాలా ఏటెద్ద ధనియా పౌడర్ salt ఇదే వేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది మా పిల్లలకి మాకందరికీ నచ్చుతుంది చూడండి ఎలా చేస్తాను ఆయిల్ వేస్తున్నాను జీరా వేస్తున్నాను నెక్స్ట్ ఎలాచి లవంగ పట్ట ఇవి రెండు ఆకులు వేస్తున్నాను కొంచెం మన చాయిస్ అన్నమాట జీడిపప్పు ఫ్రై అయిపోయింది మనం లాస్ట్ లో వేసుకుందాము अंक पक्क आने पचर ब्रई अला फ्रई अर्वास मन पक्न मंच फ्लेवर बहुत लास्ट टमाटा वे वन बै वन क्यारेट बीन्स बटन पच बटन वेसुच फ्राई चेक फ्राई ग्लास तो वन अंड हाफ ग्लास कोहनीर दींटी वन वन टिंबाव ग्लास वेस्ना एन कटे मैं नल्बर उठा टिंबाव इधी नाबेदन जस्ट कड़क सोचा वैसे टिंबाव ग्लास बिह्य दीबी नैन टू अंड हाफ वाटर पोस्ना समंगा पोस्ना ఒకటిన్నరకి 2.5 గ్లాస్ నీళ్లు పోస్తున్నాను నేను నానబెట్టలేదు నానబెట్టాం అనుకోండి ఇది కొంచెం విరిగినట్టు అవుతుంది ఇప్పుడు కూడా నేను కుక్కర్ లో 1 విజిల్ రానిస్తాను ఆ తర్వాత సన్నప్ సగం పెట్టి ఆఫ్ చేసేస్తాను అన్నమాట అప్పుడు నాకు పువ్వులా ఉంటుంది లేకపోతే విరిగినట్టు అయిపోతుంది మెత్తగా అయిపోతుంది అందుకని బియ్యం కూడా కడగడం చూసారా మనం మామూలు బియ్యం కడిగినట్టు కడిగేయకూడదన్నమాట బాగా రుద్ది రుద్ది కడిగేయదు ఓన్లీ ఇలా రెండు మూడు సార్లు అనేసి వాటర్ తీసేయాలి ఇలా 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 కడిగితే మనకు బ్రేక్ అవుతుందన్నమాట రైస్ అందువల్ల అలా చేయకూడదు నానబెట్టక్కర్లేదు బిర్యానీ రైస్ చాలామంది నానబెట్టాలంటారు కానీ నేను ఎప్పుడు నానబెట్టకుండా ఇట్లా డైరెక్ట్గా చేస్తేనే బాగా వచ్చింది ఇక్కడ కొంచెం బాయిల్ అయిపోతాయి ఈ టైం లో మనం రైస్ వేసుకోవాలి ఇంకొక చూసారా బాగా కొంచెం పూర్చాయి కదా వేగాయి కాబట్టి ఈ టైం లో మనం రైస్ సాల్ట్ వేద్దాం సాల్ట్ ధనియా పొడి వేద్దాం కొంచెం సాల్ట్ मन रईस की मुख्य कल नैक्स्ट मन टाइम रईस वे चूसा जस्ट मन इच्छा मंच रुद्दी रुद्दि कड़ग ले नैक्स्ट नाबेट लेकिन मन नई कल ఇట్లా అడుగు నుంచి ఇలా ఇప్పుడు ఒక
2 మినిట్స్ ఇలా ఉంచుదాం అంటే బియ్యం కూడా రైస్ కూడా మనకు వేగినట్టు వస్తుంది కదా అలా కొంచెం రైస్ వేగినట్టు వచ్చాక ఆ తర్వాత మనం వాటర్ పోద్దాం 1 విజిల్ చాలు దీనికి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కొంచెం వేయించుకోవాలి टू अंड हाफन कन ग्लास टू ग्लास टू अंड हाफ ग्लास वैसा एक्व कल मैं साल्ट वैसा साल्ट वैसेसाँ का इंका पुदीना वेसम पुदीना वेस्ना पुदीना को लास्ट वे ओनली 1 विजल चालू 1 विजल वा मैं अक्सा दी ब्रेड स्लैसे బ్రెడ్ కొంచెం సన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని వేయించుకున్నాము చూడండి 1 విజిల్ అని చెప్పా కదా 1 విజిల్ అయిపోయింది నెక్స్ట్ మనకు పొంగకుండా వచ్చింది చూసారా కరెక్ట్ మెజర్మెంట్ వాటర్ వేసుకున్నాం కాబట్టి చూసారా మనకు మంచిగా ఇదైంది మనం ఎక్కువ కలపకుండా ఇప్పుడు ఏం చేద్దాం అంటే కొంచెం పొదినా వేయించుకున్న జీడిపప్పులు ఇది కొంచెం కసూరి మేతి అంటే మనం ఎక్కువ మసాలాలు వాడలేదు కాబట్టి మంచి ఫ్లేవర్ వస్తుంది అందుకని కనీసం మూతిలాగే ఉంచేద్దాం चूसारा अभी इला वे कुछ वाड़न वादा डिश्चा चूँ ఈస్గా తీయాలి ఎందుకంటే చూసారా ఇప్పుడు విరిగినట్టు బాగా వచ్చింది మనం గట్టిగా ఇలా ఇలా అనేసాం అనుకోండి విరిగిపోతుంది ముక్క విరగకుండా రావాలి మనకు అంటుకోకుండా వచ్చింది కొద్దిగానే మనం ఆయిల్ వాడింది అదే ఘీ వేసాం కదా కొంచెమే అంటుకోకుండా వచ్చేస్తుంది 1 విజిల్కి ఇవి చూసారా పొడి పొడిగా ఎలా ఉందో ఇవి బ్రెడ్ స్లైసెస్ వేయించాను చాలా బాగుంటుంది బ్రెడ్ స్లైసెస్ నెయ్యిలో వేగి ఉంటే చెప్పాను కదా మా మామగారికి ఈవినింగ్ స్నాక్ ఇలా ముక్కలు చేసి వేయించి ఇచ్చేవాళ్ళం అదే అలవాటు బిర్యానీలోకి వేస్తే చాలా బాగుంటుంది ఇది చూసారా ఎంతో ఈజీగా వెజ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూపించాను కదా ఇది రైతా దీంట్లో పెరుగు ఉల్లిపాయ టమాటా కొత్తిమీర పుదీనా కొంచెం ధనియా పొడి వేసాను అంటే పెరుగు స్మెల్ రాకుండా మంచిగా ఉంటుందని టేస్టీగా చూసారా రైతా కూడా రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఈజీగా వెజ్ బిర్యానీ రెడీ అయిపోయింది యాక్చువల్గా ఈరోజు రంజాన్ మనకు మాకు అనుకోకుండా ఈ రంజాన్ రోజు రంజాన్ స్పెషల్ వెజ్ బిర్యానీ చేసుకున్నాం మేము ఈరోజు రంజాన్ స్పెషల్ అనుకోకుండా వెజ్ బిర్యానీ చేసేసాము చూడండి బిర్యానీ రైతా ఎంతో ఈజీగా టేస్టీగా చేశాను ఇలా చేసుకోండి మీరు కూడా 2 డేస్ నుంచి మిల్క్ రావట్లేదు నేను ఈరోజు మిల్క్ పెరుగు బ్రెడ్ డొంజోలో చెప్పించుకున్నాను కాబట్టి మీరు కూడా ఇది ఈ లింక్ ఇస్తాను చూడండి కింద అవసరమైతే టాబ్లెట్స్ మిల్క్ ఇట్లాంటివన్నీ అవసరం వెజిటేబుల్స్ మెడిసిన్స్ ఇవన్నీ మనకు అవసరం అప్పుడు వెంటనే పెట్టేస్తే హాఫ్ అన్ అవర్లో మనకు తెచ్చిచ్చేస్తారు ఈ యాప్ బాగుంది కాబట్టి నేను షేర్ చేస్తున్నాను మీ అందరికీ హైదరాబాద్లో ఉండే వాళ్ళందరూ యూజ్ చేయొచ్చు అందుకని
रेसीपी नच्चिनट्लयिते लाइक चेयंडि, शेर चेयंडि, सब्सक्राइब चेयंडि। थैंक यू, बाय।